हाई हेलो फ्रेंड्स अंदर की नमस्कार नेन मी डॉक्टर साईचंद्र सो ई वीडियो मैं अरिकाल्लो नोप्पुल गुरिंची तेलुसुकुंदामंडी सो चाला मंदिकी लाइफ लो ओक्कसारैना ई अरिकाल नोप्पुलने वस्ता उंटायि सो इवि एवरिलो कामन अंटे एवरैते बागा लावुगा उंटारो बोन्स वीक गा उंटायो ముఖ్యంగా ఎవరైతే నించొని జాబ్స్ చేస్తూ ఉంటారో వాళ్ళల్లో ఇవి కామన్గా మనం చూస్తూ ఉంటాం సో ఈ నించొని జాబ్ చేయడం వల్ల మనకి చేతిలో ఎలాగైతే పామార్ ఫేషియా అనేది ఉంటుందో అలాగే మనకి అరికాల్లో ప్లాంటార్ ఫేషియా అనేది ఉంటుంది సో ఆ ప్లాంటార్ ఫేషియా యొక్క ఇన్ఫ్లమేషనే మనం ప్లాంటార్ ఫేషియాయిటిస్ అంటాం సో మనం పేషెంట్ చూస్తే వాళ్ళు ఫస్ట్ చెప్పేది ఏంటంటే సార్ పొద్దునే లేయగానే అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నాను అసలు విపరీతమైన కాళ్ళలో నొప్పులు అరికాళ్ళలో నొప్పులు ఒక 10 నిమిషాలు నడిస్తే కానీ నాకు కొంచెం ఫ్రీ అయినట్టు ఉండదు సార్ అంత నొప్పులు ఉంటున్నాయి సార్ అని చెప్తారు సో ఇది వాళ్ళు టిపికల్గా క్లాసికల్గా చెప్పే ప్రాబ్లం అన్నమాట సో మనము యూజువల్గా ఎక్స్రే తీస్తే క్యాల్కేనియల్ స్పర్ అని చిన్న బోన్ స్పర్ అనేది మనం చూడడం జరుగుతూ ఉంటుందండి సో ఇమీడియట్గా వాళ్ళు అడిగే క్వశ్చన్ దీనికి ఏమైనా సర్జరీ చేసి తీయాలా అని అడుగుతుంటారు యూజువల్గా మేము సర్జరీ ప్రిఫర్ చేయము ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎప్పుడైనా కానీ ముందు మనం టాబ్లెట్స్ ఇస్తాము ఓరల్ అనాల్జెసిక్స్ టాబ్లెట్స్ ఇస్తాము అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి ప్లాంటార్ ఫేషియా మరియు అకిల్లీస్ టెండన్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ అనేది సజెస్ట్ చేస్తాం ఎక్కువసేపు ఒకే ప్లేస్లో నించవద్దని చెప్తాము ఎక్కువ దూరాలు అటే స్ట్రెచ్ నడవద్దు అని చెప్తాం కొంచెం గ్యాప్స్ ఇచ్చి నడవమని చెప్తాం అన్నమాట ఎందుకంటే ఎక్కువ దూరము నడవడం వల్ల ఏమవుతుందంటే ఇది కొంచెం ప్రాబ్లం పెద్దదయ్యేది ఉంటుంది సో ఎంత కుదిరితే అంత గ్యాప్ ఇచ్చి నడవడం కానీ లేదా మధ్యలో 10 నిమిషాలు కూర్చొని నడవడం కానీ అండి అలాగ చేయమని చెప్తుంటాం ఇది ఎక్కువ నించొని జాబ్ చేసే వాళ్ళలో కామన్గా వస్తూ ఉంటుంది లైక్ ట్రాఫిక్ కానిస్టేబుల్ కానివ్వండి బస్ కండక్టర్లు కానివ్వండి ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ పనిచేస్తూ ఉంటారు వంటింట్లో నించొని సో వీళ్ళలో కామన్గా మనం చూస్తూ ఉంటాం సో ట్రీట్మెంట్ విషయానికి వస్తే ముందు మనం టాబ్లెట్స్ చెప్తాము తగ్గట్లేదు అంటే అప్పుడు ఇక ఇంజెక్షన్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది యూజువల్గా డయాబెటిక్ పేషెంట్లో అవాయిడ్ చేయడం జరుగుతుంటుంది ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్లో మీ అందరికీ తెలిసిందే ఎంతో కొంత రిస్క్ అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి సో కొంతమంది సర్జన్స్ ప్రిఫర్ చేస్తారు కొంతమంది సర్జన్స్ ప్రిఫర్ చేయరు అన్నమాట సో ప్లాంటార్ ఫేషియా ఇంకా లాస్ట్లో ప్లాంటార్ ఫేషియా టీనాటమీ పార్షియల్ టీనాటమీ అని ఇవన్నీ ఏంటంటే కొంచెం అంత యూజువల్గా చేయరు అన్నమాట సర్జికల్ ప్రొసీజర్స్ ఆర్ వెరీ లాస్ట్ 90% ఆఫ్ ద పేషెంట్స్ 95% ఆఫ్ ద పేషెంట్స్కి ఏంటంటే బై అండ్ లార్జ్ ఎక్సర్సైజెస్తో తర్వాత ఈ మెడికేషన్తోనే తగ్గిపోతుంది సర్జరీ అనేది చాలా అరుదుగా చేసే ప్రొసీజర్ అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై